మై డియర్ స్టూడెంట్స్, పూర్తిగా 100 భాగాలలో ఇప్పుడు మనం చూస్తున్నాం 6వ భాగం, 6th పార్ట్ మీరు చూస్తున్నారు. కరెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. అంటే సహజంగా ఇతరులతో మనం మాట్లాడేటప్పుడు మనకు తెలియకుండానే చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం. మాట్లాడింది కరెక్టు అని మనకు అనిపిస్తుంది, కానీ అందులో గ్రామటికల్ గానో రూల్ ప్రకారంగానో ఇంగ్లీష్లో చిన్న చిన్న తప్పులు మనం చూడవచ్చు, లేదా మన మాటలను గమనిస్తున్న వారు అది అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ వీడియోల రూపకంగా మనం మన తప్పులను అడ్జస్ట్ చేసుకోవాలి. మన తప్పులను అడ్జస్ట్ చేసుకొని ఎక్కడ తప్పు చేస్తుంటామో అక్కడ మరొకసారి తప్పు చేయకుండా తెలుసుకునే ఎన్నో విషయాలను ఈ వీడియో రూపకంగా మనం చూడబోతున్నాం. సరే, మన తప్పులను తెలుసుకుందాం, ఇంగ్లీష్ కరెక్ట్గా మాట్లాడదాం. ఓకే ఫ్రెండ్స్, సరే ఇది 6వ భాగం మీరు చూస్తున్నారు, 6th పార్ట్, సెంటెన్స్ నంబర్ 1. హీ ఈజ్ ద లేటెస్ట్ పర్సన్. లేటెస్ట్ అంటే నూతనంగా లేదా కొత్తగా వచ్చినటువంటి వాడు. హీఈస్ ద లేటెస్ట్ పర్సన్, నూతనంగా కొత్తగా వచ్చినటువంటి వాడు అని అర్థం. కానీ ఇంగ్లీష్ రూల్లో రూల్ ప్రకారంగా హీఈస్ ద లేటెస్ట్ పర్సన్ అనరాదు, హీఈస్ ద లాస్ట్ పర్సన్ అని చెప్పాలి. హీఈస్ ద లాస్ట్ పర్సన్, చివరిగా వచ్చిన వాడు అని చెప్పాలి. హీఈస్ ద లేటెస్ట్ పర్సన్ అని మాత్రం చెప్పకండి. ఓకే, హీఈస్ ద లాస్ట్ పర్సన్ అని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఈజ్ ద లేటెస్ట్ పర్సన్ అనరాదు, ఈజ్ ద లాస్ట్ పర్సన్ అని చెప్పాలి. అలాగే సెంటెన్స్ నంబర్ 2, ప్లీజ్ గివ్ మీ ఎ పేపర్ అని అనరాదు. ప్లీజ్ గివ్ మీ ఎ పేపర్, నాకు ఒక పేపర్ ఇవ్వు అని ఇలా అనరాదు. ప్లీజ్ గివ్ మీ ఎ పేపర్ అనరాదు, తప్పు. ఎ పేపర్ అని అనరాదు. రూల్ ప్రకారంగా, ఇంగ్లీష్ గ్రామర్ రూల్ ప్రకారంగా, ప్లీజ్ గివ్ మీ ఎ షీట్ ఆఫ్ పేపర్ అని అడగాలి. ప్లీజ్ గివ్ మీ ఎ షీట్ ఆఫ్ పేపర్ అని అడగాలి. ప్లీజ్ గివ్ మీ ఎ పేపర్ అనరాదు. ఓకే, ప్లీజ్ గివ్ మీ ఎ షీట్ ఆఫ్ పేపర్ అని అడగండి. ఓకే, అలాగే సెంటెన్స్ నంబర్ 3, We cannot walk any further అని అనరాదు. FURTHER, ఫర్దర్ అంటే ముందు అని అర్థం, ముందు అని అర్థం. We cannot walk any further ముందు అనరాదు. We cannot walk any farther అని చెప్పాలి. FARTHER, farther అంటే దూరము. We cannot walk any farther అని చెప్పాలి. అంటే ఇక ముందు దూరాన్ని మేము నడవలేము. We cannot walk any farther ఇక దూరాన్ని, ఏ దూరమైనా ఇంకా నడవలేము అంటే అయిపోయింది మా సంగతి అని అర్థం. ఇక నడవలేము అని చెప్పాలనుకున్నప్పుడు We cannot walk any farther అని చెప్పాలి. ఇక ఏ దూరాన్ని కూడా మేము నడవలేము అని దీని అర్థం. We cannot walk any further అని చెప్పకండి. ఇక ముందు మేము నడవలేము అర్థమైతే ఉంది, కానీ ఫర్దర్ అనే మాట కన్నా ఎనీ ఫార్దర్ అని ఉపయోగించడం నిన్నా, ఇది రూల్. ఓకే, వీ కెనాట్ వాక్ ఎనీ ఫర్దర్ అనకండి,
we cannot walk any farther అని చెప్పండి. F U R T H E R further అనకండి. Any farther, F A R T H E R farther అని చెప్పాలి. ఓకే, సెంటెన్స్ నెంబర్ 4. I hope he will fail. ఇలా చెప్పకూడదు, తప్పిది. I hope he will fail. I hope he will fail. నేను అనుకుంటున్నాను he will fail. అతడు ఫెయిల్ అవుతాడని నేను అనుకుంటున్నాను. I hope, విశ్వసిస్తున్నాను. I hope అంటే విశ్వసిస్తున్నాను, అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను, ఇలాంటి అర్థాలు ఇస్తుంది. I hope he will fail. ఇలా అనకూడదు. దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా I think he will fail అని చెప్పాలి. I think అంటే నాకు ఆలోచన వచ్చింది, ఏమని? He will fail, అతను ఫెయిల్ అవుతాడని ఒక ఆలోచన నాకు కలిగింది. I think, నేను అనుకుంటున్నా. I think, నేను అనుకుంటున్నా. ఏమని? He will fail, అతడు ఫెయిల్ అవుతాడని నేను అనుకుంటున్నా. ఇక్కడ I hope అని ఎందుకు అనకూడదు అంటే, ఎవరైనా ఫెయిల్ అవుతాడని ఆశించరు. హోప్ అంటే ఆశించడం. ఫెయిల్ అవుతారని ఆశించరు, పాస్ అవుతారని ఆశిస్తారు, కానీ ఫెయిల్ అవుతారని ఆశించరు. సో అందుకని ఈ సెంటెన్స్ లో I hope he will fail అని అనరాదు, ఆశించకూడదు. కోరుకుంటున్నాను అంటారు కదా, అలాగా I hope అంటే విశ్వసిస్తున్నాను, ఆశిస్తున్నాను, అనుకుంటున్నాను, ఈ విధమైనటువంటి మాటలు ఫెయిల్కి రాకూడదు. అప్పుడు I think, నాకు ఆలోచన వచ్చింది, ఇంకా he will fail, అతడు ఫెయిల్ అవుతాడని. సో ఆ విధంగా I think he will fail అనండి. అలాగే ఈ వాక్యం చూడండి, సెంటెన్స్ నెంబర్ 5 చూడండి. I think he will pass అనుంది, ఇది తప్పు. ఇప్పుడు లాస్ట్ సెంటెన్స్ లో ఏమన్నాం? I think he will pass. I hope he will pass అనాలి. I think he will pass అనకూడదు, ఎందుకంటే పాస్ మీద మనం హోప్ చేయొచ్చు, విశ్వసించవచ్చు, ఆశించవచ్చు. కాబట్టి I hope he will pass అనండి, బాగుంటుంది. I think he will pass అనకండి. ఇక్కడ మీరు గమనిస్తే లాస్ట్ సెంటెన్స్ లో I hope he will fail అనుంది. లాస్ట్ సెంటెన్స్ లో I hope he will fail అనుంది. హోప్ అనేది ఫెయిల్ కు వాడకూడదు. అర్థమైంది ఫ్రెండ్స్? I think he will fail అనండి. అలాగే పాస్ విషయంలో I think he will pass అనద్దు. I think he will pass అనద్దు. I hope he will pass అనాలి. I hope he will pass అనాలి. అర్థమైంది ఫ్రెండ్స్? అలాగే ఇక్కడ సెంటెన్స్ నెంబర్ 6 చూడండి. The office works, ఆఫీసు పనిచేస్తుంది. Between 10 a.m. to 4 p.m. అనరాదు. 10 a.m. to 4 p.m. అనరాదు. 10 నుండి 4 గంటల మధ్యలో పనిచేస్తుంది అని చెప్పినట్టు ఇది. అలా అనరాదు. ఓకే, జనరల్ గా ద ఆఫీస్ వర్క్స్ బిట్వీన్ 10 a.m. to 4 p.m. అని నోటికి వస్తుంది, కానీ ఇది తప్పు. ఇలా అనరాదు, ఇలా చెప్పరాదు. మరి ఎలా చెప్పాలి? టూ అనరాదు, 10 a.m. టు 4 p.m. అనరాదు, 10 a.m. అండ్ 4 p.m. అని చెప్పాలి. ద ఆఫీస్ వర్క్స్ బిట్వీన్ 10 a.m. అండ్ 4 p.m. అని చెప్పండి. ఈరోజు నుండి ద ఆఫీస్ వర్క్స్ బిట్వీన్ 10 a.m. టు 4 p.m. అని చెప్పరాదు. ద ఆఫీస్ వర్క్స్ బిట్వీన్ 10 a.m. అండ్ 4 p.m. అని చెప్పండి, ఇది కరెక్ట్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? బిట్వీన్ 10 a.m. టు 4 p.m. అనరాదు. ఓకే, బిట్వీన్ 10 a.m. అండ్ 4 p.m. అని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా? అలాగే సెంటెన్స్ నెంబర్ 7 చూడండి. ప్లీజ్ గివ్ మీ 1.5 rupees అనరాదు. ప్లీజ్ గివ్ మీ 1.5 rupees అనరాదు. ప్లీజ్ గివ్ మీ
1.5 rupees అనాలి. విద్యార్థులు చాలా మంది పొరపాటు చేస్తూ ఉంటారు, ప్లీజ్ గివ్ మీ 1.5 rupee అంటుంటారు. 1.5 అనకూడదు, 1.5 అంటూ ఉంటారు, నోటికల ఫాస్ట్గా వచ్చేస్తుంది, 1.5 అంటుంది, అది తప్పు, ఇలా అనరాదు. ప్లీజ్ గివ్ మీ 1.5 అండ్ ఏ హాఫ్, ప్లీజ్ గివ్ మీ 1.5 rupees, 1.5 rupees, ప్లీజ్ గివ్ మీ 1.5 rupees, తప్పు, ప్లీజ్ గివ్ మీ 1.5 rupees అని చెప్పాలి. అలాగే సెంటెన్స్ నెంబర్ 8, వర్క్ హార్డ్ లెస్ట్ యూ విల్ ఫెయిల్ అని అనరాదు. యూ విల్ ఫెయిల్ అనరాదు, యూ షుడ్ ఫెయిల్, యూ షుడ్ ఫెయిల్ అనాలి. వర్క్ హార్డ్ లెస్ట్ యూ విల్ ఫెయిల్ అనకండి, తప్పు, యూ విల్ ఫెయిల్ అనద్దు. వర్క్ హార్డ్ లెస్ట్ యూ షుడ్ ఫెయిల్ అని చెప్పాలి. ఇక్కడ వర్క్ హార్డ్ కష్టపడి పనిచేయి, లెస్ట్ లేదంటే యూ విల్ ఫెయిల్ అనొద్దు, నువ్వు ఫెయిల్ అవుతావు అని అనొద్దు. వర్క్ హార్డ్ లెస్ట్ యూ షుడ్ ఫెయిల్, కష్టపడి పనిచేయి లేదంటే నువ్వు ఫెయిల్ అయి ఉంటావు అని చెప్పడానికి ఈ విధంగా చెప్పాలి. షుడ్ అనేది వాడాలి, విల్ అనేది వాడకండి. వర్క్ హార్డ్ లెస్ట్ యూ విల్ ఫెయిల్ అనకూడదు, వర్క్ హార్డ్ లెస్ట్ యూ షుడ్ ఫెయిల్, వర్క్ హార్డ్ లెస్ట్ యూ షుడ్ ఫెయిల్ అని చెప్పాలి. విద్యార్థులు దీన్ని గమనించాలి, వర్క్ హార్డ్ కష్టపడు, కష్టపడి పనిచేయి లేదంటే నువ్వు ఫెయిల్ అయి ఉండి ఉంటావు అని చెప్పడానికి వర్క్ హార్డ్ లెస్ట్ యూ షుడ్ ఫెయిల్ అని చెప్పండి, విల్ ఫెయిల్ అని మాత్రం వాడకండి. వర్క్ హార్డ్ లెస్ట్ యూ విల్ ఫెయిల్ అని అనకండి, వర్క్ హార్డ్ లెస్ట్ యూ షుడ్ ఫెయిల్ అని చెప్పాలి. అదే మాదిరిగా ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ నెంబర్ 9, గో స్లో, గో స్లో లెస్ట్ యూ విల్ ఫాల్ ఇన్ టు ఎ డిచ్. గో స్లో నిదానంగా వెళ్ళు, లెస్ట్ యూ విల్ ఫాల్ అనకూడదు, యూ షుడ్ ఫాల్ ఇన్ టు ఎ డిచ్ అని చెప్పాలి. గో స్లో లెస్ట్ యూ షుడ్ ఫాల్ ఇన్ టు ఎ డిచ్, నిదానంగా వెళ్ళు లేదంటే నీవు మురికి కుంటలో, మురికి కాలువను డిచ్ అంటారండి, మురికి కాలువలో పడిపోయి ఉంటావు. సో గో స్లో లెస్ట్ యూ షుడ్ ఫాల్ ఇన్ టు ఎ డిచ్, నిదానంగా వెళ్ళు లేదంటే మురికి కాలువలో పడి ఉంటావు అని చెప్పడానికి ఈ విధంగా గో స్లో లెస్ట్ యూ షుడ్ ఫాల్ అని చెప్పాలి. యూ విల్ ఫాల్ అనకూడదు, ఇది తప్పు, యూ షుడ్ ఫాల్ అని చెప్పండి, బాగుంటుంది. ఓకే, రూల్ ప్రకారంగా యూ షుడ్ ఫాల్ ఇన్ టు ఎ డిచ్ అని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా, లెస్ట్ యూ విల్ ఫాల్ అనకూడదు, లెస్ట్ యూ షుడ్ ఫాల్ ఈ విధంగా చెప్పాలి. గో స్లో లెస్ట్ యూ షుడ్ ఫాల్ ఇన్ టు ఎ డిచ్, డిచ్ అంటే మురికి కుంట. ఓకే, అలాగే చివరిగా సెంటెన్స్ నెంబర్ 10 చూడండి, లెట్ హీ కమ్, లెట్ హీ కమ్ ఇలా అనరాదు, తప్పు, లెట్ హీ కమ్ అనకూడదు, లెట్ హిమ్ కమ్, అతన్ని రానివ్వండి, దీని అర్థము అతన్ని రానివ్వండి, అతను రానివ్వండి కాదు, ఇక్కడ తప్పిది, లెట్ హీ కమ్ అనరాదు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, లెట్ తర్వాత హిమ్ అని వాడండి, లెట్ హిమ్ కమ్ అనాలి, లెట్ హీ కమ్ అనరాదు, తప్పు. ఓకే, సో ఇప్పటి నుంచి మాట్లాడేటప్పుడు లెట్ హీ కమ్ అనరాదు, లెట్ హిమ్ కమ్ అని చెప్పండి, లెట్ హిమ్ కమ్, అతన్ని రానివ్వండి, లెట్ హిమ్ గో అతన్ని వెళ్ళనివ్వండి, లెట్ హిమ్ స్పీక్ అతన్ని మాట్లాడనివ్వండి, ఈ విధంగా లెట్ హిమ్ కమ్ అని చెప్పాలి కానీ లెట్ హీ కమ్ అనరాదు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. సో 100 భాగాలలో ఇప్పుడు మీరు చూశారు పార్ట్ 6, 6వ భాగం చూశారు, నెక్స్ట్ భాగం 7వ భాగం వచ్చేస్తుంది, దాన్ని కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, బాయ్.